హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ శరణియా వెల్కమ్ టు సీటెక్ తెలుగు ఛానల్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగలజీలో ఈరోజు మనం ఇంటెలిజెన్స్లో నెక్స్ట్ టాపిక్ దట్ ఈస్ టూ ఫ్యాక్టర్ థియరీ గురించి తెలుసుకుందాం మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం రావడం అయినట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి సో లెట్ స్టార్ట్ టుడేస్ వీడియో సో ఇప్పుడు మనం టూ ఫ్యాక్టర్ థియరీ గురించి మాట్లాడుకుంటే ఈ టూ ఫ్యాక్టర్ థియరీ అనేది చార్లెస్ పియర్ మ్యాన్ ఇచ్చారు సో లాస్ట్ క్లాస్లో మనం యూనిఫాక్ట్ థియరీ గురించి తెలుసుకున్నాం యూనిఫాక్ట్ థియరీ ఎవరు ఇచ్చారు ఆల్ఫర్డ్ బినే ఇచ్చాడు సో ఆల్ఫర్డ్ బినే ఏం చెప్పారు మనం ఏ టాస్క్ పర్ఫామ్ చేయాలన్నా కూడా మనలో జనరల్ అబిలిటీ ఉంటుంది ఆ జీ ఫ్యాక్టర్ని యూజ్ చేసి ఏ పర్టికులర్ టాస్క్ అయినా సరే మనం పర్ఫార్మ్ చేయగలుగుతాము అని ఆల్ఫర్డ్ బినే చెప్పారు సో ఇప్పుడు చార్లెస్ పియర్ మ్యాన్ ఈ యూనిఫాక్టర్ థియరీని క్రిటిసైజ్ చేస్తారు మనం ప్రతి టాస్క్ ని పర్ఫామ్ చేయడానికి మన జనరల్ అబిలిటీ ఆర్ జనరల్ ఫ్యాక్టర్ పనికి రాదు మనకంటూ ఒక స్పెసిఫిక్ ఫ్యాక్టర్ అనేది ఉండాలి అని చెప్తారు సో ఇప్పుడు చార్లెస్ ఎడ్వర్డ్ స్పియర్మన్ గురించి మాట్లాడుకుంటే చార్లెస్ ఎడ్వర్డ్ స్పియర్మన్ వాజ్ అన్ బ్రిటిష్ సైకాలజిస్ట్ నోన్ ఫర్ వర్క్ ఇన్ స్టాటిస్టిక్ సో ఈ చార్లెస్ పియర్ అనే అతను ఒక బ్రిటిష్ సైకాలజిస్ట్ అండ్ స్టాటిస్టిక్స్ లో ఇతను చేసిన వర్క్కి ఫేమస్ అయ్యారు నెక్స్ట్ హీ వాజ్ ఫేమస్ యాజ్ అ పయనీర్ ఆఫ్ ఫ్యాక్టర్ అనాలిసిస్ అండ్ ఫర్ స్పియర్మెన్స్ ర్యాంక్ కో రిలేషన్ కోఫిషియన్ ఈ చార్లెస్ పియర్ అనే అతను ఫ్యాక్టర్ అనాలిసిస్ అండ్ స్పియర్ ర్యాంక్ కో రిలేషన్ కోఫిషియన్ ఫేమస్ అయ్యారు ఈ చార్లెస్ ఎడ్వర్డ్ పియర్ ని ఫాదర్ ఆఫ్ ఫ్యాక్టర్ అనాలసిస్ అని అంటారు సో ఇప్పుడు ఈ టూ ఫ్యాక్టర్ థియరీ గురించి చార్లెస్ ఎడ్వర్డ్స్ పియర్ ఏం చెప్తారు అంటే హి సెడ్ ఇంటెలిజెన్స్ ఈజ్ మేడప్ ఆఫ్ టూ ఫ్యాక్టర్స్ ది జనరల్ ఆర్ జీ ఫ్యాక్టర్ అండ్ స్పెసిఫిక్ ఆర్ ఎస్ ఫ్యాక్టర్ సో ఇప్పుడు ఈ చార్లెస్ ఎడ్వర్డ్స్ మన ఏం చెప్తారు అంటే మన ఇంటెలిజెన్స్ అనేది టూ టైప్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ తోటి తయారవుతుంది అవి ఏంటది అంటే ఒకటి జీ ఫ్యాక్టర్ రెండోది స్పెసిఫిక్ ఫ్యాక్టర్ జీ ఫ్యాక్టర్ అంటే జనరల్ ఫ్యాక్టర్ ఎస్ ఫ్యాక్టర్ అంటే స్పెసిఫిక్ ఫ్యాక్టర్ సో ఇప్పుడు జనరల్ ఫ్యాక్టర్ గురించి స్పెసిఫిక్ ఫ్యాక్టర్ గురించి మాట్లాడుకుంటే ఈ జనరల్ ఫ్యాక్టర్ అనేది జనరల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి హెరిడిటీ నుంచి వస్తుంది దీన్ని నార్మల్గా జనరల్ టాస్క్కి పర్ఫామ్ చేయడం కోసం వాడుతూ ఉంటాం అండ్ ఈ జనరల్ ఇంటెలిజెన్స్ని మనం ఇంక్రీజ్ చేయలేము నెక్స్ట్ స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడితే ఈ స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ అనేది మనకి ఎన్విరాన్మెంట్ నుంచి వస్తుంది అండ్ ఇదేంటి అంటే ఏదైనా ఒక పర్టికులర్ టాస్క్ పర్ఫామ్ చేయడం కోసం ఈ స్పెసిఫిక్ అబిలిటీని వాడుతూ ఉంటాం అండ్ వన్ మోర్ థింగ్ ఏంటిది అంటే ప్రాక్టీస్ ద్వారా ఈ స్పెసిఫిక్ అబిలిటీని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ ని పెంచుకోవచ్చు సో ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే విరాట్ కోహ్లీ యొక్క స్పెసిఫిక్ ఫ్యాక్టర్ స్పెసిఫిక్ అబిలిటీ వచ్చేసి క్రికెట్ ఆడడం సైనా నెహ్వాల్ యొక్క స్పెసిఫిక్ అబిలిటీ వచ్చేసి బ్యాడ్మింటన్ ఆడడం ఇప్పుడు నార్మల్గా మనం విరాట్ కోహ్లీని క్రికెటే కాకుండా ఫుట్బాల్ కూడా ఆడడం చూస్తూ ఉంటాం సో ఇప్పుడు క్రికెట్ ఆడడం అనేది విరాట్ కోహ్లీ యొక్క స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ ఆర్ స్పెసిఫిక్ అబిలిటీ ఫుట్బాల్ అనేది అతనిలో ఉన్న జనరల్ ఫిజికల్ అబిలిటీస్ ద్వారా ఆడుతూ ఉన్నారు సో ఇక్కడ ఇంకొకటి ఏంటిది అంటే ఏ స్పెసిఫిక్ టాస్క్ని మనం పర్ఫామ్ చేయాలన్నా కూడా మనకి జనరల్ అబిలిటీ అనేది ఉండాలి సో ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే మీరు మెకానికల్లో లేదంటే స్పోర్ట్స్లో స్పేషియల్లో న్యూమరికల్ అంటే మ్యాథమెటిక్స్లో వర్బల్లో లాంగ్వేజ్లో ఎందులో అయినా సరే మీకు స్పెసిఫిక్ అబిలిటీ ఉండొచ్చు స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ ఉంటుండొచ్చు కానీ ఆ నాలుగు లేదంటే ఏ ఇంటెలిజెన్స్నైనా సరే ఏ స్పెసిఫిక్ పర్టికులర్ టాస్క్ని మనం పర్ఫామ్ చేయాలన్నా కూడా మనకి జనరల్ ఫ్యాక్టర్ అనేది ఇంపార్టెంట్ సో ఇప్పుడు ఈ జనరల్ ఫ్యాక్టర్ గురించి స్పెసిఫిక్ ఫ్యాక్టర్ గురించి ఇంకా కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం సో ఇప్పుడు మనం జనరల్ అబిలిటీ అండ్ స్పెసిఫిక్ అబిలిటీ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం ఫస్ట్ జనరల్ అబిలిటీ గురించి మాట్లాడుకుంటే జీ ఫ్యాక్టర్ ప్రొవైడ్స్ బేస్ టు పర్ఫామ్ ఎనీ టాస్క్ ఇట్ ఈస్ ఇన్నేట్ అండ్ రిసీవ్ బై హెరిడిటీ ఈ జనరల్ అబిలిటీ అనేది ఏ టాస్క్ అయినా సరే ఏదైనా ఒక టాస్క్ పెర్ఫార్మ్ చేయడం కోసం ఒక బేస్ అనేది అందిస్తుంది అండ్ ఈ జనరల్ అబిలిటీ అనేది మనకి ఇన్నెట్ అబిలిటీ అంటే మనలో ఆల్రెడీ ఉంది ఇది మనకి హెరిడిటీ ద్వారా వస్తుంది స్పెసిఫిక్ అబిలిటీ గురించి మాట్లాడుకుంటే టు పర్ఫామ్ టాస్క్ ఎఫెక్టివ్లీ వన్ నీడ్స్ సమ్ స్పెసిఫిక్ అబిలిటీస్ దిస్ స్పెసిఫిక్ అబిలిటీ ఈజ్ నోన్ యాస్ ఎస్ ఫ్యాక్ట్ ఇప్పుడు ఏదైనా ఒక టాస్క్ మనం ఎఫెక్టివ్గా చాలా బాగా పర్ఫామ్ చేయాలంటే మనలో ఒక స్పెసిఫిక్ అబిలిటీస్ ఉండాలి సో ఆ స్పెసిఫిక్ అబిలిటీస్ ఏంటివి అంటే మన ఎస్ ఫ్యాక్ట్ నెక్స్ట్ ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్ డు నాట్ ఇన్ఫ్లుయెన్స్ దిస్ ఫ్యాక్ట్ ట్రైనింగ్ ద్వారా ప్రాక్టీస్ ద్వారా ఎడ్యుకేషన్ ద్వారా ఈ జనరల్ అబిలిటీని మనం పెంచలేము తగ్గించలేము స్పెసిఫిక్ అబిలిటీ గురించి మాట్లాడుకుంటే ఇట్ ఈస్ చేంజబుల్ ఇన్ నేచర్ అండ్ ఈజ్ ఇన్ఫ్లుయన్స్డ్ బై ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఫర్ సపోజ్ మనం క్రికెట్ నేర్చుకోవాలనుకుంటున్నాము అంటే మనం ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళడం ద్వారా కోచింగ్ తీసుకోవడం ద్వారా మనలో ఆ క్రికెట్ క్రికెట్ ఆడే స్కిల్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి సో ట్రైనింగ్ ద్వారా ఎడ్యుకేషన్ ద్వారా మన స్కిల్స్ అనేవి మనం పెంచుకోవచ్చు నెక్స్ట్ హీ బిలీవ్డ్ దట్ జీ ఫ్యాక్టర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎస్ ఫ్యాక్టర్ సో మన చార్లెస్ ఫియర్ మ్యాన్ ఏం నమ్మాడు అంటే జీ ఫ్యాక్టర్ అనేది ఎస్ ఫ్యాక్టర్ కన్నా ఎక్కువ ఇంపార్టెంట్ అని చెప్పాడు నెక్స్ట్ ఎస్ ఫ్యాక్టర్ ఈస్ అప్లికబుల్ ఇన్ సమ్ స్పెసిఫిక్ ఫీల్డ్ ఇప్పుడు మనం క్రికెట్ ఆడుతున్నాము అంటే ఆ క్రికెట్ గ్రౌండ్లో మాత్రమే మనం ఈ ఎస్ ఫ్యాక్టర్ని యూస్ చేయగలుగుతాం బయటింగ్ ఎక్కడ కూడా ఈ స్పెసిఫిక్ అబిలిటీని అనేది యూస్ చేయలేము నెక్స్ట్ ఇఫ్ జీ ఫ్యాక్టర్ ఇస్ లెస్ ఇన్ పర్సన్ ఎస్ ఫ్యాక్టర్ విల్ నాట్ బి డెవలప్ టు ఇట్స్ బెస్ట్ సో చార్లెస్ పియర్ మెన్ ఏం చెప్పారు జీ ఫ్యాక్టర్ అనేది ఎస్ ఫ్యాక్టర్ కన్నా చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు ఫర్ సపోజ్ ఒక పర్సన్లో జీ ఫ్యాక్టర్ కనుక తక్కువ ఉన్నట్లయితే ఎస్ ఫ్యాక్టర్ అనేది ది బెస్ట్గా డెవలప్ అవ్వదు అని చెప్పారు నెక్స్ట్ వీ నీడ్ వన్ టైప్ ఆఫ్ ఎస్ ఫ్యాక్టర్ ఫర్ వన్ టాస్క్ అండ్ అనదర్ టైప్ ఆఫ్ ఎస్ ఫ్యాక్టర్ ఫర్ అనదర్ టాస్క్ సో ఇప్పుడు మనకి మ్యాథ్స్ చేయాలంటే ఒక స్పెసిఫిక్ అబిలిటీ ఉండాలి స్విమ్మింగ్ చేయాలంటే ఇంకొక స్పెసిఫిక్ అబిలిటీ ఉండాలి సో ఒక్కొక్క టాస్క్ పర్ఫామ్ చేయడం కోసం ఒక్కొక్క స్పెసిఫిక్ అబిలిటీ అనేది మనలో ఉండాలి నెక్స్ట్ స్పియర్మెన్ సెడ్ దట్ ఎవ్రీ టాస్క్ నీడెడ్ బోర్త్ కామన్ జీ ఫ్యాక్టర్ అండ్ అ స్పెసిఫిక్ ఫ్యాక్టర్ సో చార్లెస్ స్పియర్మెన్ ఏం చెప్తారు అంటే నార్మల్గా ఏ టాస్క్ పర్ఫామ్ చేయాలన్నా కూడా రెండు ఇంపార్టెంటే జనరల్ ఫ్యాక్టర్ ఇంపార్టెంటే స్పెసిఫిక్ అబిలిటీ కూడా ఇంపార్టెంటే నెక్స్ట్

ఈ టూ ఫ్యాక్టర్ థియరీని మనకు ఎవరిచ్చారు చార్లెస్ ఎడ్వర్డ్స్ పియర్ మ్యాన్ ఇచ్చారు సో చార్లెస్ ఎడ్వర్డ్స్ పియర్మెన్ ఏం చెప్తారు అంటే ఇంటెలిజెన్స్ అనేది టూ టైప్స్ ఒకటి జీ ఫ్యాక్టర్ రెండు ఎస్ ఫ్యాక్టర్ జీ ఫ్యాక్టర్ అనేది నార్మల్ గా జనరల్ టాస్క్ పెర్ఫార్మ్ చేయడం కోసం యూజ్ చేస్తూ ఉంటాం ఎస్ ఫ్యాక్టర్ అనేది ఏదైనా ఒకసారి ఒక పర్టికులర్ టాస్క్ పర్ఫామ్ చేయడం కోసం ఎస్ ఫ్యాక్టర్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం సో ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటిది అంటే ఈ టూ ఫ్యాక్టర్ థియరీ నుంచి ఎగ్జామ్ లో క్వశ్చన్ ఎలా అడుగుతూ ఉంటారు ఈ టూ ఫ్యాక్టర్ థియరీ గురించి ఓన్లీ వన్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతుంటారు అదేంటి అంటే టూ ఫ్యాక్టర్ థియరీ ఎవరిచ్చారు అంటే చార్లెస్ పియర్ మ్యాన్ చార్లెస్ పియర్మెన్ ఏ థియరీ ఇచ్చారంటే టూ ఫ్యాక్టర్ థియరీ సో ఇప్పుడు ఒక ఫోర్ ఫైవ్ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం ఈ టూ ఫ్యాక్టర్ థియరీ నుంచి ఓన్లీ వన్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతాడు అది ఒకటి టూ ఫ్యాక్టర్ థియరీ ఎవరు ఇచ్చారు ఎవరు ప్రపోజ్ చేశారని అడుగుతుంటారు లేదు అంటే చార్లెస్ పియర్మెన్ ఇచ్చిన థియరీ పేరేంటి అని అడుగుతూ ఉంటారు ఇవి జస్ట్ మీ ప్రాక్టీస్ క్వశ్చన్స్ మాత్రమే సో ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ద టర్మ్ జీ ఫ్యాక్టర్ గివెన్ బై స్పియర్ మ్యాన్ రిఫర్స్ టు స్పియర్ మ్యాన్ ఇచ్చిన జీ ఫ్యాక్టర్ స్పియర్ మ్యాన్ ఇచ్చిన టూ ఫ్యాక్టర్ థియరీలో జీ ఫ్యాక్టర్ అంటే ఏంటి అని అడిగారు సో ఆప్షన్ ఏ జనరల్ అబిలిటీస్ గ్రూప్ ఫ్యాక్టర్ జనరేషన్ ఫ్యాక్టర్ జనరల్ స్ట్రెంగ్స్ సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ జనరల్ అబిలిటీస్ నెక్స్ట్ విచ్ ఆఫ్ ఫాలోయింగ్ ఇస్ ట్రూ ఇన్ రిఫరెన్స్ టు ఇంటెలిజెన్స్ కిందించిన ఫోర్ ఆప్షన్స్లో ఇంటెలిజెన్స్ ప్రకారంగా ఏవి కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ స్టేట్మెంట్ అని అడిగారు ఆప్షన్ ఏ ఇంటెలిజెన్స్ ఈజ్ అబిలిటీ టు లెర్న్ ఇంటెలిజెన్స్ అంటే నేర్చుకునే అబిలిటీ ఉండడం ఆప్షన్ బి ఇంటెలిజెన్స్ ఈజ్ అబిలిటీ టు అడ్జస్ట్ సొసైటీలో అడ్జస్ట్ అయ్యే అబిలిటీ మనలో ఉండడం ఆప్షన్ సి ఇంటెలిజెన్స్ ఈజ్ అబిలిటీ ఆఫ్ ఆబ్స్ట్రాక్ రీజనింగ్ అబ్స్ట్రాక్ట్ అంటే మన మెంటల్ మన మైండ్లో ఏవైతే ఐడియాస్ ఉంటాయో థాట్స్ ఉంటాయో వాటి గురించి లేదంటే వాటిపైన రీజనింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం నెక్స్ట్ ఆప్షన్ డి ఆల్ ది అబౌ సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఆల్ ది అబౌ మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బినే సైమాన్ టెస్ట్ మెజర్ లాస్ట్ క్లాస్లో యూనిఫాక్టర్ థియరీలో ఐక్యూ టెస్ట్ గురించి మాట్లాడుకున్నాం సో బినేని ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అని అంటూ ఉంటారన్న పాయింట్ కూడా తెలుసుకున్నాం సో బినే ఏదైతే టెస్ట్ చేశారో అది దీన్ని మెజర్ చేస్తుంది అని అడిగారు ఆప్షన్ ఏ స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ ఆప్షన్ బి జనరల్ ఇంటెలిజెన్స్ ఆప్షన్ సి యాటిట్యూడ్ ఆప్షన్ డి యాప్టిట్యూడ్ యాటిట్యూడ్ అంటే మనం ఏదైనా సరే విషయాన్ని ఎలా పర్సీవ్ చేసుకుంటాం ఎలా చూస్తామో ఎలా గ్రహిస్తాము అన్నది మన యాటిట్యూడ్ యాప్టిట్యూడ్ అంటే ఏదైనా సరే ఒక టాస్క్ని పర్ఫామ్ చేయగలే అబిలిటీ మనలో ఉండడం అంటే మన కెపాసిటీ అనేది ఆప్టిట్యూడ్ సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి జనరల్ ఇంటెలిజెన్స్ నెక్స్ట్ ఇంటెలిజెన్స్ అటైన్స్ ఇట్స్ మ్యాక్సిమమ్ లెవెల్ ఎట్ ది ఏజ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనేది మ్యాక్సిమమ్ లెవెల్ ఎప్పుడు గెయిన్ చేసుకుంటాం ఏ ఏజ్లో ఉన్నప్పుడు వస్తుంది అని అడిగారు ఆప్షన్ ఏ టెన్ టు లెవెన్ ఇయర్స్ ఆప్షన్ బి ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఇయర్స్ ఆప్షన్ సి నైన్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఆప్షన్ డి ఫార్టీ టు ఫార్టీ వన్ ఇయర్స్ సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఇయర్స్ నెక్స్ట్ ద టూ ఫ్యాక్టర్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ వాస్ ప్రపోజ్ బై టూ ఫ్యాక్టర్ థియరీ ఎవరు ప్రపోజ్ చేశారు అని అడిగారు ఆప్షన్ ఏ పియాజే ఆప్షన్ బి వెచ్లర్ ఆప్షన్ సి బినే ఆప్షన్ డి స్పియర్ మ్యాన్ సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి స్పియర్ మ్యాన్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్